Babu. తెలుగు సినిమాను ఎప్పటికప్పుడు కొత్తగా చూడాలనుకునే ఆశ ఉన్న నిర్మాత సురేష్ బాబు. మళ్ళీ ఈరోజు ఏం చెప్తారో చెప్పండి. బెడ్రూమ్ తినా బాత్రూమ్ తినా అసలు మీకు మా గురించి పట్టించుకునే తీరుకే లేదు. 24 గంటలు ఆఫీస్ లో కూర్చుని సినిమా చూస్తూ గడిపోయింది. పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు అంటే అభిమానులందరికీ తెలిసిన పేరు శరత్ మరా. అమితాబ్ ఏబీసీఎల్ కార్పొరేషన్ లో సీఈఓగా పనిచేసి ఆపై తెలుగు మీడియా రంగాన్ని కొత్త కొంతలు తొక్కించి ఆనిమేషన్ హనుమాన్ సినిమాను చిరు చేతుల మీదుగా ప్రేక్షకులకు అందించి పవన్ కళ్యాణ్ జానీ సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపట్టి తెలుగు సినిమా పరిశ్రమతో ఎంతో అనుబంధాన్ని పెంచుకున్నారు శరత్ మరా. శతాధిక చిత్రాల నిర్మాణ సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబుతో పాటు నాక్స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ తో శరత్ మరాజ్ ఇద్దరు కలిసి తెలుగు ప్రేక్షకులకు ఇస్తున్న ఐసిస్ గోపాల గోపాల. సినిమాలతో విక్కలేలు కొట్టే వెంకటేష్ తో పవర్ స్టార్ గా అశేషాభిమాన ధనాన్ని పొందిన పవన్ కళ్యాణ్ కలయికలు అత్యుత్తమ కథా విలువలతో గ్రాండ్ గా తెరకెక్కించారు ఈ నిర్మాతల ద్వయం. గోపాల గోపాలతో అపూర్వమైన విజయాన్ని అందుకోవాలని, తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే స్థాయిలో సినిమా నిలవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ నిర్మాతలు సురేష్ బాబు అండ్ శరత్ మరా. సో మనం కూడా చెప్దాము ఆల్ ది బెస్ట్ ది హోల్ టీమ్ ఆఫ్ గోపాల గోపాల ప్రొడక్షన్ హౌస్ కి, అలాగే కాస్టింగ్ క్రూ కి, అందరికీ ఒకసారి గట్టిగా అనుకోండి గోపాల. అసలు ఈ గోపాలని గోపాలని కలపాలన్న ఆలోచన ఎవరికి వచ్చిందో తెలుసా అండి? విక్టరీ వెంకటేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని కలిపి ఒక సినిమాలో ఒక స్క్రీన్ మీద చూడాలి అనేటువంటి ఆ ఆలోచనకి మూలం ఇంకెవరో కాదు, సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు గారిది. వారికి గట్టిగా ఒకసారి చెప్పట్లు. వారవునన్నా కాదన్నా మాకు తెలుసు ఈ నిజం, ఆ గోపాలుడే మాకు చెప్పాడు. ఓకే, సో ఇవాళ ఈ కార్యక్రమంలో మరో స్పెషల్ లేజర్ షో చూడడానికి మీరు సిద్ధం మేము సిద్ధం. మరి ఇంకెందుకు తెర దింపండి. Thank you.
ఇవాళ కార్యక్రమంలో గోపాల గోపాలలోని ఫస్ట్ పాట వినడానికి సిద్ధంగా ఉన్నారా? నేము రెడీ. అనూప్ రూబెన్స్ గారి మెస్మరైజింగ్ మ్యూజిక్ వినడానికి 2014 సంగీత అభిమానులందరూ అనూప్ రూబెన్స్ గారికి రాసిచ్చేశారు. అన్ని సూపర్ డూపర్ హిట్స్ కొట్టేశారు. 2015 ని కూడా గోపాల గోపాల సినిమాతో స్టార్ట్ చేస్తున్న అనూప్ రూబెన్స్ గారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ విక్టరీ వెంకటేష్ గారు, అంటే మన గోపాల ఒక గోపాల రెడీగా ఉన్నారు గోపాలరావు గారు, మరి ఇంకో గోపాలుడు ఆన్ ద వే ఉన్నారు, వారు కూడా వచ్చేస్తున్నారు. ఇవాళ ఈ కార్యక్రమంలో ఇక ఫస్ట్ సాంగ్ లాంచ్ కి వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. మల్టీ స్టార్ సినిమా సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు మనకు అందించిన నిర్మాత దిల్ రాజ్ గారు, అండ్ అలాగే వారితో పాటు జమినీ కిరణ్ గారు బీరువా సినిమాని ఇప్పుడు మనకు అందించబోతున్నటువంటి కిరణ్ గారిని వేదిక పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. బీరువా సినిమాతో బీరువా నింపుకోబోతున్న కిరణ్ గారికి సాదర స్వాగతం, అండ్ అలాగే దిల్ రాజు గారికి స్వాగతం పలుకుతూ TTimeNews.com చైర్మన్ సుధాకర్ గారిని బొకేన్ అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సుధాకర్ గారు, TTimeNews.com సుధాకర్ గారు, ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే. నరేంద్ర చౌదరి గారికి సాదర